పరివారం సభ్యులకు శుభాశీస్సులు నమశాంతా దివ్యాయ సత్యధర్మస్వరూపిణే తృప్తాయ సుందరాయ నమో నమ మనం జాతీయంలో పదమూడో శ్లోకాన్ని చదువుకుంటున్నాం కామానుసారీ పురుష కామాననువిశ్యుధస్ధును ఎత్కించిత్ పురుషో రజహం ఏ ఒక్క వ్యక్తి అయినప్పటికీ కూడా అంటే ఏ పురుషుడైనప్పటికీ కూడా కామాలని అనుసరించి కామాలతో నశిస్తాడు అలాగే కామాలలో జయించినటువంటి వాడు కొద్దిపాటి రజస్సుని కూడా దుఃఖాన్ని కూడా వదిలించుకుంటాడు అంటే కామం అనేటటువంటి దాన్ని అనుసరించడమే మృత్యు కారణం కామాదుల్ని విడిచిపెట్టడమే మోక్ష కారణం అయితే పుణ్య పాప కర్మలకి రజస్సుని నశింపజేస్తుంది కామాలని మనం విడిచిపెట్టినంత మాత్రాన్న మోక్షం లభిస్తుందా లభించదా అంటే పుణ్యపాప కర్మలకు కారణమైనటువంటి రజస్సుని మన నుండి పోగొడుతుంది రజస్సు నశించి సర్వం ప్రకాశిస్తే సత్వం ప్రకాశిస్తే అమృతత్వం వైపు ప్రయాణం సాగుతుంది అంటే ఏ ఒక్క వ్యక్తి అయినప్పటికీ కూడా కామాలని అనుసరించినట్టుగా అయితే దాని వలన మృత్యువుని పొందుతాడు కామాలని దూరం చేసుకున్నట్టుగా అయితే రజోగుణం నశించి అమృతత్వం వైపు ప్రయాణం చేయడానికి వీలవుతుంది కామాలను బట్టే కామాలు అంటే కోరబడేటటువంటివి అంటే లోకాలని కోరుకున్నా భోగ వస్తువుల్ని కోరుకున్నా వీటన్నిటినీ కామ్య వస్తువులు అంటారు లోకాలని కాని భోగాల్ని కాని కోరి మనం కర్మల్ని చేసినట్టుగైతే అమృతత్వం లభించదు బ్రహ్మజ్ఞాని శక్తి నిత్యమైనటువంటిది అది కర్మల వలన వృద్ధి చెందడం క్షీణించడం అనేటువంటిది జరగదు ఏష నిత్యో మహిమ బ్రాహ్మణస్య నవర్ధతే కర్మణా నోకనీయాన్ అని శృతి అంటే వేదం ఏమిటి చెప్తున్నాదంటే పుణ్య పాప కర్మలు రెండూ మోక్షప్రదాలు కావు పుణ్యకర్మ వలన మోక్షం రాదు పాపకర్మ వలన మోక్షం రాదు బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడి యొక్క శక్తి మాత్రం చాలా దృఢంగా ఉంటుంది దానికి కర్మ వలన వృద్ధి కలగదు కర్మ వలన నాశనము కలగదు అపుణ్య పుణ్యోపరమేయం పునర్భవ నిర్భయా శాంత సన్యాసినో యాంతి తస్మై మోక్షాత్మనే నమ అంటే మళ్లీ పుట్టడం అనేటటువంటి పునర్భవం అనేటటువంటి దాని ఎందు నిర్భయత్వం అంటే తిరిగి పుట్టడం అనేటువంటి భయం లేకపోవటం పుణ్య పాప కర్మలు రెండూ నశించాలి అంటే మనకి పుణ్యకర్మలు మిగిలినా మళ్లీ పుట్టవలసి వస్తుంది పాప కర్మలు మిగిలినా మళ్ళీ పుట్టవలసి వస్తుంది త్యేజ ధర్మం అధర్మంచ ధర్మాన్ని అధర్మాన్ని రెండింటినీ కూడా మనం విడిచిపెట్టాలి అంటే కర్మల వలన కలిగేటువంటి సంఘాన్ని మనం అయితే పాప కర్మల యొక్క అనుబంధాన్ని మనం విడిచిపెట్టినట్టుకైతే మనకి రజోదోషం అంటదు అనేటటువంటివి రజోజన్యములు కామాలన్నీ కూడా రజస్సు నుండి పుడతాయి శ్రీకృష్ణుడు భగవద్గీతలో రాజస కర్మల్ని గురించి చెప్తూ అభిసంధాయతు ఫలం దంభార్థమపితు భరత శ్రేష్ట తం యజ్ఞం విద్ధి రాజసం అన్నాడు అంటే ఫలాన్ని కోరుకొని దంభం కోసం ఎవరైతే కర్మల్ని చేస్తున్నారో అటువంటి కర్మలు రాజసమైనటువంటి కర్మలు అంటే అదేవిధంగా కృష్ణుడే సత్కారమాన పూజార్థం తపోదంభేన చేయవయతు అంటే రాజసమైనటువంటిది ఎలా ఉంటుంది అంటే దంభంతో కూడుకున్నటువంటిది అయి ఉంటుంది ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దశ్యవా పునః అంటే దానం రాజసము అని మనం ఎలా చెప్పగలమంటే ప్రత్యుపకారం కోసం చేసేది తపస్సు రాజసము అని ఎలా చెప్పగలము అంటే దంభంతో చేసేటువంటిది అలాగే యజ్ఞం రాజసము అని ఎలా చెప్పగలమంటే దంభంతో చేసేటువంటిది అంటే ఎక్కడైతే డాంబికత్వం ఉంటుందో అక్కడ రజోగుణం ఉంటుంది దంభం ఫలం మానం అనే దుర్గుణాలతో కూడుకున్నటువంటిది రజస్సు అంటే డాంబికత్వము ఫలితము మానం అంటే గౌరవాన్ని కోరుకోవడం ఈ మూడింటితో కూడుకున్నటువంటిది రజోగుణం ఈ రజస్సు వలన కలిగేటటువంటి నష్టాన్ని నివారించుకొని నిత్యమైనటువంటి బ్రహ్మస్థితి వలన అమృతత్వం కలుగుతుంది అంటే ఈ రజోగుణాన్ని మనం కానీ దూరం చేసుకోగలిగినట్టుగా అయితే అంటే ఫలాన్ని కోరుకోనట్టుగా అయితే దంభం లేనట్టుగా అయితే అలాగే మనం ఎప్పుడూ కూడా గౌరవాన్ని అపేక్షించకుండా ఉన్నట్టుగా అయితే ఈ మూడింటికి కూడా మనం దూరంగా ఉన్నట్టుకైతే మనకి బ్రహ్మజ్ఞాన స్థితి కలిగి అమృతత్వం కలుగుతుంది కాబట్టి కామాలను అనుసరించడం మృత్యువు కామాలను జయించి రజస్సుకు దూరంగా అమృతత్వం అనేటటువంటిది ఉంటుంది కామాలని మనం అనుసరిస్తే మృత్యు భావన కలుగుతుంది కామాలని జయించి రజస్సుకి మనం దూరంగా అంటే రజోగుణానికి మనం దూరంగా అయితే అంటే దంభానికి ఫలితానికి అభిమానానికి గౌరవానికి మనం కాని దూరంగా ఉన్నట్టుకైతే అమృతత్వానికి దగ్గర అవుతాము రజసస్థు ఫలం దుఃఖం అంటే రజస్సుకి ఏమిటండి ఫలితం దుఃఖం కలుగుతుంది రజోగుణం చేతను యజ్ఞం చేసినా దుఃఖమే కలుగుతుంది రజోగుణం చేసిన దానం చేసినా దుఃఖమే కలుగుతుంది రజోగుణంతో తపస్సు చేసినా దుఃఖమే కలుగుతుంది అంటే రజోగుణంతో ఏ పని చేసినప్పటికీ కూడా అది దుఃఖాన్ని ఇస్తుంది కానీ సుఖాన్ని ఇవ్వదు రజ కర్మణి భారత కర్మల్ని ఆచరించేటప్పుడు ఏ తగులుబాటు అయితే ఉన్నాదో ఏ సంఘం అయితే ఉన్నాదో అది దుఃఖ కారణమైనటువంటిది దాన్నే రజస్ అంటారు కాబట్టి రజస్సుని నాశనం చేసుకున్నటువంటి వాళ్ళే అమృతత్వాన్ని పొందగలరు ఇతరులు పొందలేరు అంటే కామాన్ని అనుసరించేటువంటి పురుషుడు కామాల్లోనే ప్రవేశించి నశించిపోతాడు కామాన్ని విడిచిపెట్టినటువంటి వాడు రజస్సుని విడిచిపెట్టి రజోగుణాన్ని విడిచిపెట్టి అమృతత్వం వైపు వెళ్తాడు అని సనత్సుజాతుడు జాతుడు కామానుసారి పురుష అంటే కామాల్ని అనుసరించేటటువంటి పురుషుడు కామాన్ అనువిశ్యతి కామాల్లోనే ప్రవే కామాల్ని అనుసరించే వాటిలోనే ప్రవేశిస్తున్నాడు వాటి ఫలాలనే పొందుతున్నాడు యుధస్య ధునుతే ఎత్కించిత్ పురుషో రజ కామాన్ని విడిచిపెట్టినటువంటి పురుషుడు ఎవడైతే కామాల్ని దూరంగా ఉంచుతున్నాడో అటువంటి వాడు ఈ కర్మ రజస్సు వల్ల కలిగేటటువంటి దోషాన్ని దూరం చేసుకోగలుగుతున్నాడు రజస్సు వల్ల కలిగేటువంటి దోషాన్ని దూరం చేసుకున్నట్టుగా అయితే అమృతత్వం అనేటువంటిది అవుతుంది అని మనకి పదమూడవ శ్లోకంలో సనస్సు జాతులు వారు చెప్పారు తమో అప్రకాశో భూతానా ప్రదృశ్య ముంతి గచ్చంత స్వభ్రవత్ తమ అప్రకాశ భూతనా నరకూయం ప్రదృశ్యతే ముంత ఇవ ధావంతి గచ్చంత స్వభ్రవత్సుఖం జీవులకి అప్రకాశ రూపమైనటువంటి తమస్సే నరకంగా ఉన్నాది ఏదైతే ప్రకాశించకుండా ఉన్నటువంటి ఉన్నాదో అదే జీవులకి నరకంలా కనిపిస్తున్నది మోహంతో కూడుకున్నటువంటి వాళ్ళు అంటే తాగి ఉన్నటువంటి మత్తు పొందినటువంటి వాడిలా అటువంటి వాళ్ళు అవిద్య వెనకాతలు పరిగెడుతూ ఉంటారు పెద్ద రంధ్రంలో అంటే ఓ పెద్ద కన్నంలో పడిపోయి సుఖంగా ఉన్నాము అని అనుకుంటూ ఉంటారు అంటే ఇక్కడ అప్రకాశమైనటువంటి కనిపించనటువంటి ఏదైతే తమస్సున్నాదో అదే జీవులకు నరకంగా చెప్పబడుతున్నది ఎవరైతే ఈ లోకంలో మోహాన్ని పొంది దాని వెంట పరిగెడుతున్నారో వాళ్ళు ఒక పెద్ద కన్నంలో పడిపోయి ఒక కోపంలో పడిపోయి సుఖంగా ఉన్నాము అన్నటువంటి భావాన్ని పొందుతున్నారు ఇక్కడ తమస్సు అంటే అజ్ఞానం అజ్ఞానం అప్రకాశమైంది దాని కాంతి లేనటువంటిది అజ్ఞానమే మానవులకి స్వరూపం అయినటువంటిది అజ్ఞానం వలన నరకం దగ్గర అవుతుంది అజ్ఞానులు మోహంతో కూడినటువంటి వాళ్ళు మోహం మదాన్ని కలిగించి సుఖ లాంటి అంటే సుఖాన్ని ఆభాసకం చేసేటువంటి ఇంద్రియార్థాల వెనకాతల పరిగెత్తిస్తుంది సంసారం అనేటువంటి కోపాన్ని పెద్ద రంధ్రాన్ని గొప్ప తేజస్సుగా సుఖ కారణంగా భావింపజేసి అందులో అంటే సంసార కోపంలో పడేటటువంటి విధంగా చేస్తుంది సంసారం అనేటువంటిది ఒక పెద్ద కన్నం ఒక పెద్ద కోపం ఆ కోపంలో వీడు అదో పెద్ద తేజస్సు అనుకో దాంట్లో పడిపోయి దాంట్లోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాడు కామమయుడైనటువంటి పురుషుడు అజ్ఞాని అని బృహదారణిక శృతి అధో ఖల్వాహు కామమయేవా అయం పురుష సాధారణంగా పాపపుణ్యాలే శరీర కారణాలు ఇక్కడ కోరికల చేతనే పాప పుణ్యాలు జరుగుతున్నాయి కనుక కాబట్టి కామమయత్వమే పురుషుడు అవుతున్నాడు కామమయత్వం అనేటటువంటిదే పాపత్వం అనేటటువంటి దానికి అజ్ఞానానికి కారణం కఠోపనిషత్తులో అవిద్యాయామంతరే వర్తమానా స్వయం ధీరా పండితం మన్యమానా దంద్రమ్యమానా పర్యంతి మూఢ అంధే నైవనీయమానా యథాంధా అవిద్య ఎందు సంచరించేటువంటి వారు పండితులుగా వాళ్ళని వాళ్ళు భావించుకుంటూ పండితం మన్యమానాహ అంటే మేమే పండితులము అని అనుకుంటూ మోహంతో తిరుగుతూ గుడ్డివాళ్ళు గుడ్డివానిచే దారి చూపబడినట్లు అంటే ఓ గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి చూపెడితే ఎలా ఉంటుందో అలా సంసారం అనేటటువంటి కోపలను పడిపోతున్నారు ఇక్కడ అప్రకాశమైనటువంటి తమస్సు అంటే అవిద్య అవిద్యావంతులకు వేరే అని వాళ్లే మహాపండితులం అనేటటువంటి ఆత్మ భావన ఉంటుంది ఎవరికైతే విద్య సక్రమంగా తెలియదో వాడు నేను బాగా తెలిసినటువంటి వాడిని అనుకుంటూ ఉంటాడు పండితమాత్మానం ఇది పండితం మన్యహ తనని తాను పండితుడు అనుకునేటటువంటి వాడు పండితం మన్యుడు అటువంటి పండితం మన్యులు ఆ మోహగ్రస్తులు మూఢులు వాళ్ళకి మోహంతో కూడుకున్నటువంటి వాళ్ళు గుడ్డివాని ఊతతో గుడ్డి వాళ్ళు ప్రయాణం చేసేటట్లు అవిద్యమూతతో అవిద్యావంతులు ప్రయాణం సంసారంలో పడతారు అంటే అవిద్య అనేటటువంటిది గుడ్డితనం అవిద్యావంతుడైనటువంటి వాడు గుడ్డివాడు ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడిని అనుసరించినట్టుగా ఈ అవిద్యావంతులైనటువంటి వాళ్ళు ఒకళ్ళకి మరొకరు దారి చూపెడుతూ ఉంటారు భగవద్గీతలో తమస్సుని గుర్చి అప్రకాశో అప్రవృత్తిశ్చ ప్రమాదో మోహయేవచ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన అని కృష్ణుడు అన్నాడు తమస్సులో అప్రకాశం ఉంటుంది అప్రవృత్తి ఉంటుంది ప్రమాదం ఉంటుంది మోహం ఉంటుంది అంటే ఈ శ్లోకంలో సనత్సుజాతుడు జాతుడు తమస్సును అప్రకాశంగా చెప్పాడు ముఖ్యంతా అనటంలో మోహం చెప్పబడింది ఎప్పుడైతే తమస్సు విజృంభిస్తుందో సత్వాన్ని అంటే ప్రకాశాన్ని కోల్పోతాడనమాట తత్ర సత్వం నిర్మలత్వా ప్రకాశకమనామయం సుఖబంధీ సంగేన భద్రాతి జ్ఞాన సంగేన చానక అని కృష్ణుడు అంటాడు సత్వం సుఖాన్ని జ్ఞానాన్ని ఇస్తుంది అదే తమస్సు సుఖ ఆభాస అంటే సుఖం లాంటి మోహాన్ని ఇస్తుంది నూతిలో వెలుతురు ప్రకాశం అనుకునేటటువంటి వాడు గుడ్డివాడు గుడ్డివాడు అంటే అజ్ఞాని వాడిని అనుసరించే గుడ్డివాడు కూడా నూతి వెలుగే అనుకొని నూతిలో పడి దుఃఖాలు ఇక్కడ పొందుతారు ఇక్కడ నుయ్యి సంసారం అజ్ఞానం స్వభ్రం అంటే పెద్ద గొయ్యి దానిలో పడినటువంటి మూఢుడు సంసారంలో మునిగిపోయినటువంటి వాడు మనం కూడా తమస్సుకు లక్షణం కామమని తమసో లక్షణం కామ అని చెప్పాడు కామమే అవిద్య కారణం కోరికలే అవిద్య కారణాలు తమో లక్షణం దాని వలన సంసార పతనం మనకి కలుగుతూ ఉంటుంది భాగవతంలో ప్రహ్లాదుడు తండ్రితో చెరివిత చర్వణానా గృహవ్రతానా తమిశ్రం విశతాం కృష్ణే నమతిహి అంటాడు అంటే తమిశ్రమే అవిద్య భగవంతునికి దూరం చేస్తుంది అంధాహాధై ఉపనీయమానాహ అన్న పదానికి పోతన కాననివాని నూతగుని కాననివాడు విశిష్ట వస్తువులు కానని భంగి అంటాడు అంటే గుడ్డివాని త్రోవలో పోయే గుడ్డే గుడ్డివాడు భగవంతుణ్ణి చూడలేక సంసారంలో పడిపోతాడు అని భావం ఇంద్రియార్థాలైనటువంటి కామాలకు లొంగి అజ్ఞానం అనేటువంటి చీకట్లో పడితే సుఖంలా ఉన్నటువంటి అండమావి లాంటి సంసారంలో కొట్టుకుపోతాడని సనత్సు జాతుని యొక్క భావం అంటే ఎప్పుడూ కూడా జ్ఞానాన్ని ఆశ్రయించాలి తమస్సుకి దూరంగా ఉండాలి అన్నటువంటిది సనత్సుజాతుడు చెప్తున్నాడు మృత్యు అనేటటువంటిది ఏదైనా ఉన్నది అంటే అది మోహము ప్రమాదము అనేటటువంటి అజ్ఞానం వల్ల కలిగేటువంటి దోషాలే తప్పిస్తే జ్ఞానం కలిగినటువంటి వాడికి అటువంటిది అంటదు అని సనత్సుజాతుని యొక్క భావన అమూఢ వృత్తే పురుష సేహకురయా మృత్యుస్త వ్యాగ్రహం అమన్యమాన అమన్యన క్షత్రియ కిచిదన్యతు నాధీత నిర్ణుదన్ అమూఢ వృత్తే ఇహకు వై మృత్యు తార్ణ ఇవాఘ్రహ అమన్యమాన క్షత్రియాకి నాధీత జ్ఞాని అయినటువంటి పురుషుడు మృత్యువు ఏమీ చెయ్యలేదు నిజమైనటువంటి పులిని మనిషిని చంపుతుంది కానీ పులి చంపలేదు కదా అలాగే అమూఢ వృత్తి అంటే మోహం అంటని ప్రవృత్తి కలిగినటువంటి జ్ఞాని అమూఢ వృత్తి మోహం అంటనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు అటువంటి వాణ్ణి తార్ణ వ్యాఘ్రం అంటే పులి గడ్డితో చేసినటువంటి పులి ఏం చేయగలదు అంటే మృత్యువు పులి లాంటిదైనప్పటికీ కూడా జ్ఞాని విషయంలో మాత్రం గడ్డి పులిలాగా మారుతుంది ఇతరుడు అంటే ఇక్కడ అన్యత్ అంటే ఎవరైతే మోడ ప్రవృత్తి కన్నా మోడ ప్రవృత్తితో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో అమోఢ ప్రవృత్తి కన్నా ఇతరులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మోడ ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు అజ్ఞాని మోహంచేత అధ్యయనశీలు కాకపోవటం చేత నాధీత అధ్యయనశీలు కాకపోవటం చేత ఆయుహు ఆయువు అనేటటువంటి దాన్ని నిర్ణుదన్ పోగొట్టుకునేటటువంటి వాడు అవుతున్నాడు ఎవరైతే ఈ లోకంలో అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నారో వాళ్ళు మోహం చేతను వేదాధ్యయనం చెయ్యక వాళ్ళు నిత్యకు నిత్యం కూడా అధ్యయనశీలు కాకపోవటం చేతను జ్ఞానాన్ని పొందకపోవటం చేతను మృత్యువు అనేటటువంటి భ్రాంతిని పొందుతున్నారు ఇక్కడ మూఢు ఆ మూఢుడు యొక్క ఆయువు నశించడానికి కారణం ఏమిటి అతడి మోహం మోహం వలన జ్ఞాన కారణమైనటువంటి అధ్యయనాన్ని వేదాధ్యయనాన్ని చేయలేడు ఆయువు నశించినట్టు వాడి గోచరిస్తుంది అంటే వాడు చచ్చిపోతున్నాను అన్నటువంటి భావం వాడికి కలుగుతుంది మోహంతో కూడినట్టు ఉన్నటువంటి వాడు మూఢుడు మోహం అరిషడ్ వర్గాల్లో ఒకటి మహత్తు నుండి మహత్వ దాని నుండి అహంకారం అహంకారం నుండి సత్వరజస్తమో గుణాలు పుడతాయి అందులో తమో గుణం మృత్యువు అని వేదం చెప్తున్నాడు తమహా తమ అమృతం తమస్య అజ్ఞానం మృత్యువు అనేటటువంటిది తమస్సు అన్నాడు తమస్సు అంటే అజ్ఞానం జ్ఞానాజ్ఞానాలు బుద్ధి విషయాలు అంటే బుద్ధి కారణ శరీరం కారణ శరీరానికి సంబంధించినటువంటివి జ్ఞానము అజ్ఞానము మనం ఏ పని చేయాలన్నా మానాలన్నా దానికి బుద్ధి కారణం కాబట్టి బుద్ధి నుండి సూక్ష్మ శరీరమైనటువంటి మనస్సుకు సంకేతాలు వస్తాయి మనస్సు నుండి ఇంద్రియాలకు ఆజ్ఞలు వచ్చి స్థూల శరీరం ఆ పనుల్ని చేస్తూ ఉంటుంది అందువలన బుద్ధి జ్ఞానంతో పని చేస్తే గడ్డి గడ్డిపులిలాగా మారి అమృతత్వం వారికి లభిస్తుంది బుద్ధి మోహం వలన జ్ఞానాన్ని పొందలేకపోతే మృత్యువుని పొందడం అనేటువంటిది జరుగుతుంది అంటే మోహం బుద్ధి సంబంధమైనది గీతలో శ్రీకృష్ణుడు యదా తే మోహకలిదం బుద్ధిను తదా గంతాసి నిర్వేదం శ్రాతవ్యస్ శృతస్యచ అని చెప్పినటువంటి శ్లోకాన్ని మనం పరిశీలిస్తే మోహం అనేటటువంటిది మూడు మాసాల గర్భస్థ పిండాన్ని అంటుతుంది కలీలము అంటే మూడు మాసాల గర్భస్థ పిండం గర్భంలో ఉన్నటువంటి మూడు మాసాల పిండానికి మోహం అనేటటువంటిది అంటుతుంది అందువలన ఇంద్రియాలను అదుపు చేస్తే మోహం పోదు మనం కళ్ళతో చూడడం కాళ్ళతో నడవం చేత్తో ఇవ్వం నోటితో అన్నంత మాత్రం చేత మోహం చచ్చిపోదు కారణ శరీరాన్ని అదుపు చేయాలి అంటే బుద్ధిని అదుపు చేయాలి అంటే దీనికి సద్గురువు దగ్గర వేద వేదాంగాల శ్రవణ మనన నిధిధ్యాసలు కావాలి అలా అయితేనే గురు కటాక్షం నశిస్తుంది లేకపోతే ఆ మోహమే ఆయువును హరించేటువంటి మృత్యువుగా మారుతుంది అదే గీతలో విషయాన్ ధ్యాయత పుంస ఉపజాయతే సంగాత్ కామ కామాత్ క్రోధ క్రోధాత్ మోహ మోహాత్ స్మృతిభ్రంశ స్మృతిభ్రంశాత్ బుద్ధి తస్మాత్ ప్రణశ్యతి అని చెప్పాడు అంటే ఎవడైతే ఇంద్రియాల విషయాల్ని ఆలోచిస్తున్నాడో అలా ఆలోచిస్తూ ఉన్నటువంటి వాడు అంటే భార్యాపుత్రాదులు ఇళ్ళు బంధువులు ధనము మిత్రులు అనేటువంటి చింతన చేసేటువంటి వాడు సంఘం సంఘం వల్ల కలిగినటువంటి కామం వాటితో వాడికి సాంగత్యం కలుగుతుంది సాంగత్యం కలగడం వల్ల కామం కలుగుతుంది కామం నుంచి కురాధం పుడుతుంది దాని నుండి మోహం పుడుతుంది మోహన్ను అలాగే జరిగినటువంటి విషయాల్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండడం అనేటువంటి పని అంటే స్మృతి భ్రంశ స్మృతి అంటే స్మృతి వ్యతీత విషయ జరిగిపోయినటువంటి విషయాల్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండడం అనమాట మోహం వలన జరుగుతూ ఉన్న జరిగిపోయినటువంటి విషయాల్ని మరిచిపోతూ ఉండడం దాని నుండి బుద్ధి అంటే ఆ సమయంలో తాత్కాలికమైనటువంటి జ్ఞానం బుద్ధి తాత్కాలిక జ్ఞేయ ఆ బుద్ధి నాశాత్ ఆ బుద్ధి నశించటం వలన మృత్యువు అనేటువంటిది కలుగుతుంది అంటే ఎక్కడ మూలం ఎక్కడున్నది విషయాన్ ధ్యాయత ఇంద్రియాలని గురించి ఆలోచించడం అనేటువంటిదే మృత్యువుకి కారణము ఇంద్రియార్థాలని గురించి నిరంతరము చింతించటమే మృత్యు కారణం కాని ఇతరమైనటువంటి మృత్యు కారణాలు ఏవీ లేవు ధ్యాయతో విషయా సహా సంగస్థేషోపధ్యాయతే అంటే ఎవడైతే ఆ ఇంద్రియ విషయాన్ని అలా ఆలోచిస్తూ ఉంటాడో వాడికి ఏమిటవుతుంది దాంతో సాంగత్యం కలుగుతుంది ఎవరికైతే సంఘం కలిగిందో ఎప్పుడైతే దాంతో సంబంధం కలిగిందో కామ క్రోధాలు అనేటువంటివి మాహం అనేటువంటిది స్మృతి నాశం అనేటువంటిది బుద్ధి నాశం అనేటువంటిది మృత్యు అనేటువంటిది ఒకదాని తర్వాత ఒకటి వెనువెంటనే వాడికి గోచరించి మృత్యువులో పడిపోయేను అన్నటువంటి భావన వాడికి కలుగుతుంది కాబట్టి మోహమే మృత్యువు నిర్మోహమే అమృతత్వం అని సనత్సు జాతుల వారి యొక్క అభిప్రాయం మాహం వలన అధ్యయనానికి దూరం అవుతాడు దీన్ని వశిష్ఠుడు చతుర్వేద్యపియో విప్రహ సూక్ష్మం బ్రహ్మన విందతి వేద భార భాక్రాంత బ్రాహ్మణ గర్ధవ అన్నారు అంటే ఎవరైతే చేతను నాలుగు వేదాలు చదివినప్పటికీ కూడా కించిత్తు కూడా బ్రహ్మజ్ఞానాన్ని పొందలేడు అటువంటి వాడు వేదాల్ని మూసేటువంటి ఒక గాడిదా బ్రాహ్మణ గాడిద అన్నారు అంటే ఏమిటి వేదాలని నేను చదువుకున్నానండి అన్నంత మాత్రం చేతను వారికి జ్ఞానం అనేటువంటిది ప్రకాశించదు ఎవడైతే జ్ఞానాన్ని చేసుకుంటాడో బ్రహ్మ అనేటువంటిది వాడి ఎందు ప్రకాశిస్తుందో అటువంటి వాడికి మాత్రమే అమృతత్వం అలా కానిటువంటి వాడు వేదాలని మోసేటువంటి ఒక గాడిదలా మాత్రమే ఉంటాడు అంటే మనం సద్గురువుని ఆశ్రయించి వేద వేదాంగాల సూక్ష్మార్థాలని తెలుసుకొని మోహాన్ని జయించుకుని మృత్యువును దూరం చేసుకోవాలి లేకపోతే వేద జ్ఞానం గాడిద గంధపు చెక్కలు మోసినట్టుగా అది గంధపు చెక్కలు మోసిన కుళ్ళు బట్టలు మోసినా దానికి ఆ వాసన ఎలా తెలియదు అలాగే ఈ వేదాలు చదివినా వేదాంగాలు చదివినా వాటి యొక్క ప్రయోజనం మనకి బ్రహ్మజ్ఞానం లేనప్పుడు ఉండదు భ్రమస్య జాగ్రత్త జాతస్య ఆకాశవర్ణవతు అపునస్మరణం అనే సాధో విస్మరణం వరం తధాపి తవన స్వాస్థ్యం సర్వయ విస్మరణాదృతి అని వశిష్ఠుడు రాముడితో యోగ భాసిష్టంలో చెప్తాడు భ్రమ అనేటువంటిది ఆకాశం రంగు లాంటిది ఆకాశానికి ఎలా రంగు లేదో యథార్థంగా భ్రమ లేదు లేని రంగుని ఆకాశం ఎందు మనం భావించినట్టుగే ఈ భ్రాంతి అనేటువంటిది పనిచేస్తుంది ఇంద్రియ విషయాల్ని గుర్తు తెచ్చుకోకుండా ఉండడమే గొప్పది అన్నింటినీ మరిచిపోతే మరిచిపోకపోతే చిత్తస్వాస్థ్యం కలగదు ఎవరికైనా చిత్తస్వాస్థ్యం కావాలి అంటే చిత్తం స్వస్థం అవ్వాలి అని అంటే వారికి విస్మృతి అనేటువంటిది మరుపు అనేటువంటిది కావాలి మోహం ఏది మరిచిపోలేం మోహం ఉంటే ఏ విషయాన్ని మరిచిపోలేం మరిచిపోకపోతే స్వస్థ చిత్తం స్వస్థం కాదు మరిచిపోతేనే అవుతుంది మూఢులకు మోహమే మృత్యువు అమూఢులకు జ్ఞానమే అమృతత్వాన్ని సనత్తిజాతునే అభిప్రాయాన్ని వశిష్ఠులు అంగీకరించినట్లు మనకి ఈ రాముడికి చేసినటువంటి ఉపదేశాల్లో తెలుస్తుంది శరీరం సమానమే శరీరంలో ఉండేటువంటి మోహ నిర్మోహాలే భిన్న వృత్తులు సమానే వృక్షే పురుషో నిమగ్న అనీషయా శోచతి ముహ్యమాన జుష్టం యదా పశ్యత్యమీషం అస్య మహిమానం ఇది వేతశోక అని ముండకోపనిషత్తులో చెప్పినటువంటి శృతిని మనం పరిశీలించినట్టుగైతే ఒకే వృక్షం మీద ఉన్నప్పటికీ కూడా సమానే వృక్షో పురుషో నిమగ్న అనీషయా సోచతి ముఖ్యమాన ఎవడైతే నేను అనాథని అనుకో దుఃఖిస్తూ ఉంటాడో అటువంటి వాడిని చూసి పక్కనున్నటువంటి స్వరూపమైనటువంటి పరమాత్మ ఏమి చెయ్యలేకుండా ఉంటుంది మూఢుడు పరమాత్మ జ్ఞానాన్ని పొందలేకపోవటం వల్ల శోకాన్ని పొందుతాడు జ్ఞానైనటువంటి వాడు ఈశస్య మహిమానమితి వేత శోక పక్కనున్నటువంటి వాడు పరమాత్మ స్వరూపుడైనటువంటి వాడు ఇదంతా కూడా భగవంతుని యొక్క లీల అన్నటువంటి ఉద్దేశ్యంతో దుఃఖాన్ని అంటకుండా ఉంటాడు ఎవడైతే మాహంతో కూడుకున్నటువంటి వాడో వాడు దుఃఖంలో నిమగ్నం అవుతాడు జ్ఞాని పరమాత్మ జ్ఞానంతో శ్వాకం తర శాకాన్ని తరిస్తాడు తరించి చూస్తే మోహం అనేటువంటి మృత్యు భావన ఉండదు ఒకవేళ తరించకుండా ఉన్నట్టుగైతే అయితే మోహం అనేటువంటిదే మృత్యువుగా కనిపిస్తుంది నిర్మోహమే పరమాత్మ దర్శనానికి కారణం అమృతత్వం ఎవరికైతే శ్వాకంతో కూడుకో ఉంటారో వాళ్ళకి మోహం అనేటటువంటిదే మృత్యు భావన ఏ విధంగా చూసినప్పటికీ కూడా మూఢంగా ఉండడం అనేటువంటిదే అవడమే మృత్యువు అమూఢ వృత్తే అమృతత్వం అనేటువంటిది మనం తెలుసుకోవాలన్నమాట అంటే కృష్ణ సనత్సు వారి యొక్క అభిప్రాయం ప్రకారం మృత్యు అనేటువంటిది ఏదైనా ఉన్నది అని అంటే అది అమూఢ వృత్తి అంటే మాడ మోహం అనేటటువంటి దాన్ని దూరంగా ఉంచినటువంటి వారికి మాత్రమే ఈ అజ్ఞానం అనేటువంటిది అంటదు లేని వాడికి ఈ అజ్ఞానం అనేటువంటిది అంటుతుంది అని చెప్పబడ్డట్టుగా మనం గుర్తించాలి వృత్తి లేకుండా మోహ వృత్తి లేకుండా ఉండడమే మోక్షం అలా కాకపోవటమే మృత్యువు అని సనస్సు జాతుల వారు పదిహేనవ శ్లోకంలో ధృతరాష్ట్రుడికి ఉపదేశం చేశారు ఇది పదిహేనవ శ్లోకం ఇంకా మనం పదహారవ శ్లోకాన్ని చెప్పుకుందాం సక్రోలోభ మోహావాన్ అంతరాత్మా సవై మృత్యు ఛరీరే ఎవృత్యుంజా విదిత జ్ఞానే తిష్ట మృత్యో వినశ్య విషయ మృత్యు మృత్యోథా విషయ ప్రాప్యమ సక్రోధలోభ మోహంతరాత్మా సక్రోధ లోభవు అంటే క్రోధము లాభము అనేటటువంటి వాటితో కూడుకున్నటువంటి మోహవాన్ మోహము కలిగినటువంటి అంతరాత్మ ఏ అంతరాత్మ అయితే ఉన్నాదో సవై మృత్యు త్వచ్రీరే యేష అదే నీ శరీరంలో ఉన్నటువంటి మృత్యు స్వరూపము ఎవరికైతే రోధ లోభాలతో కూడుకున్నటువంటి మోహమనేటటువంటిది ఉంటుందో అదే మృత్యువు వాళ్లకు ఏవం మృత్యుంజాయమానం విధిత్వా ఈ విధంగా మృత్యువుని తెలుసుకున్నటువంటి వాళ్ళై పుడుతూ ఉన్నటువంటి మృత్యువుని తెలుసుకున్నటువంటి వాళ్ళై జ్ఞానే తిష్టన్న బి మృత్యోహ ఈ లోకల్లో జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు మృత్యువుకు భయపడరు వినశ్యతే తస్య మృత్యు మృత్యోర్ యథా విషయం ప్రాప్య మర్త్యహ పొందినటువంటి వాడు మృత్యువుని ఏ విధంగా పొందుతున్నాడో అదే విధంగా మృత్యువు కూడా జ్ఞానాన్ని పొందినటువంటి వాడి విషయంలో మృత్యువు మృత్యువుని పొందుతుంది అని పదహారవ శ్లోకంలో సనత్సు జాతుల వారు ఉపదేశాన్ని ప్రారంభించారు పురాధ లోభ మోహాలతో కూడుకున్నటువంటి శరీరంలో ఏ ఆత్మస్వరూపం ఉందో దాన్ని మోహం క్రోధలోభాలు ఆవరిస్తే ఆ ఆత్మ ప్రకాశించక ఆ మోహమే ఆ మోహమే మృత్యువుగా మారుతుంది ఇక్కడ త్వత్ శరీరే అంటే త్వ అన్నటువంటి శబ్దానికి త్విష త్రి పృథక్ భాష ఇది త్వషతి పృథక్ భాషత ఇది త్వహ అంటే ప్రకాశించేటటువంటిది వేరుగా కనిపిస్తూ ఉన్నటువంటిది త్వత్ అంటే స్వయం ప్రకాశకమైనటువంటి ఆత్మ ఉంటూ ఉండగా వేరొక ప్రకాశం శరీరంలో ఉన్నట్లు భ్రాంతి పొందడమే త్వత్ పరమాత్మ అనేటువంటిది శరీరంలో స్వయం ప్రకాశకంగా తనంతర తాను ప్రకాశిస్తూ ఉంటే మనం గుర్తించకుండా మరో ప్రకాశం శరీరంలో ఉన్నది అనేటటువంటి భ్రాంతి ఏదైతే ఉన్నాదో అదే త్వత్తు ఆ భ్రాంతికి కారణం ఏమిటి క్రోధ లోభాలతో కూడుకున్నటువంటి మోహం ఆ మోహమే భ్రాంత స్వరూపమైనటువంటి మృత్యు అది క్రోధ లోభాలతో కూడుకున్నటువంటి మోహం కలిగినటువంటి వాళ్ళు శరీరంలో వేరేగా మరొకటి ఉన్నట్టు వాళ్ళకి అనిపిస్తుంది ఈ విధంగా క్రోధ లోభాలతో కూడినటువంటి మోహమే మృత్యువు అని గుర్తించి భ్రాంతిలో పుడుతూ ఉన్నటువంటి మృత్యువుని తెలుసుకొని అంటే జాయమానం భ్రాంతిలో పుడుతున్నది భ్రాంతిలో పుడుతూ ఉన్నటువంటి మృత్యువుని తెలుసుకొని జ్ఞానం అందు అంటే జ్ఞానంలో ఎవళ్ళైతే నిలి నిలబడగలుగుతారో వాళ్ళని మృత్యువు భయపెట్టదు ఎవడైతే జ్ఞానాన్ని పొందుతాడో వాడిని మోహం అంటదు వారికి మోహం వల్ల భయం లేదు జ్ఞానం కలవాడు క్రోధలోభాలను దగ్గరకు చేరనివ్వడు క్రోధలోభాలు లేనందు వలన మోహకారణమైనటువంటి మృత్యువు భ్రాంతి అంటే మృత్యువు అనేటువంటి భ్రాంతి జ్ఞానికి ఉండదు విషయములు అంటే ఇంద్రియార్థములు ఎవరికి ఇంద్రియార్థములైనటువంటి కామ క్రోధాలు ఉంటాయో వాడు మృత్యు భ్రాంతిని పొందుతాడు విషయాలు అంటే ఇంద్రియార్థములు నశించినటువంటి వారికి మృత్యుభ్రాంతి నశించిపోతుంది అంటే ఇక్కడ ఇంద్రియార్థాలైనటువంటి క్రోధ లోభాలని అంటుకున్నటువంటి మోహమే మృత్యువు యథార్థంగా మృత్యువు లేదు ఎందువలనంటే జ్ఞానానికి ఇంద్రియార్థములైన క్రోధ లోభాలు అంటకపోవటం వలన మోహం కలగక మృత్యు భ్రాంతి లేదు కదా అని సనత్సు జాతుల వారు చెప్తున్నారనమాట భగవద్గీతలో కృష్ణుడు కామాత్ క్రోధోభజాయతే అని భవతి సమ్మోహ అని కురాధం వలన మోహం అని మోహం వలన స్మృతి భ్రవిష్యత బుద్ధి నాశం మృత్యులక్షణం అని చెప్పాడు కదా కనుక కురాధం దాని వలన కలిగేటువంటి మోహం మృత్యు కారణాలని భగవంతుడు అంగీకరించినట్టుకి సాధారణంగా మనుష్యులందరూ జ్ఞానులే కాని కామమే మనోబుద్ధి ఇంద్రియముల ద్వారా జ్ఞానమును ఆవరించి మోహగ్రస్తుణ్ణి చేస్తున్నది అంటే కామం అనేటువంటిది మనోబుద్ధి ఇంద్రియాల యొక్క రూపంలో జ్ఞానం మీద ఒక పొరలా ఏర్పడి వాటి మోహితుడిగా మోహగ్రస్తుడుగా చేస్తున్నది ఇంద్రియాడి మనోబుద్ధి అశాధిష్ఠానముచ్చతే ఏతైర్ విమోహయత్యేష జ్ఞానం ఆవృత్య దేహినం కృష్ణుడు భగవద్గీతలో అన్నాడు ఇంద్రియములు మనస్సు బుద్ధి ఇవి అంటే ఈ ఏమిటి చేస్తున్నాయి విమోహాన్ని కలిగిస్తున్నాయి ఈ విమోహం అనేటువంటిది జ్ఞానాన్ని ఆవరించటం వలన ఉన్నటువంటి జ్ఞానం ప్రకాశించక మృత్యువు అనేటువంటి ఆలోచనలో పడుతున్నాడు మోహంలో మరగడం వలన జ్ఞానం ప్రకాశించదు అందువలన మృత్యు అనేటువంటి ఆలోచన కలుగుతున్నది మోహం వలనే జన్మలు కలుగుతున్నాయని మోహగ్రస్తులు మూర్ఖులు దాటరానటువంటి కష్టాల్ని నీచ జన్మల్ని పొందుతున్నారని ఆపదో ప్రసూయంతే తాస్తామౌర్ఖ్యారాయువ కంటకా అని వశిష్ఠుడు రాముడితో అన్నాడు దాటడానికి శక్త్యం కానిటువంటి కష్టాలు నీచమైనటువంటి జన్మలు రావడానికి కారణం ఏమిటంటే మూర్ఖత్వం మోహం ఆ మోహం అనేటటువంటిది కాని అంటకండా ఉన్నట్టుగైతే ఈ కష్టాలు రావు ఆ పుట్టుకలు రావు ఆ నీచ జన్మలు రావు అని రాముడు తో వశిష్ఠుడు చెప్పడం జరిగింది పరిక్షీడే మోహే ఘనే జ్ఞాన జలధే జలధే పరిజ్ఞాత సమధిగత ఆత్మన్యతి తే విచార్యై సార్ధం చలిత పురుషో వపుషో వై తత్వే సదృశృ ఇది కూడా వశిష్ఠుడు రాముడితో చెప్పినటువంటి మాట మోహం అనేటటువంటిది నశించిపోయి మహాత్ములైనటువంటి గురువుల యొక్క దయని పొంది నటు పొందినటువంటి వాడికి జ్ఞానమేఘం వర్షిస్తుంది కాబట్టి తత్వమస్యాది తత్వజ్ఞానం అంటే తత్వమస్యాదు వాక్యముల యొక్క తత్వజ్ఞానాన్ని వాడికి గోచ వాడి గోచరిస్తుంది కాబట్టి ఆత్మయందు అసంభవ దోషాలు నశించినటువంటి వాడవుతాడు కాబట్టి అంటే పుట్టుక చావు అనేటువంటి దోషాల నుంచి దూరమైపోతాడు కాబట్టి ఈ ప్రపంచంలో అటువంటి వాడు ఆనందంతో విహరిస్తాడు అన్నాడు అంటే మోహన్ నశించినటువంటి వాడు మోహే వికలితఘనే జ్ఞాన జ్ఞానజలదే జ్ఞాన జలదం అంటే జ్ఞానం అనేటువంటి మేఘం ఆ జ్ఞానం అనేటువంటి దాన్ని వర్షించినట్టుగైతే ఈ మోహం అనేటటువంటిది పరిక్షీణం అయిపోతుంది నశించిపోతుంది మోహం కాని అలాగే ఉన్నట్టుగా అయితే మనం భ్రాంతులం అవుతూ ఉంటాం మోహం అనేటటువంటిది జ్ఞానం అనేటువంటి మేఘం వర్షించడం చేతను అది కాని క్షీణించినట్టుగైతే తత్వే తత్వజ్ఞానం కాని మనకి కలిగినట్టుగైతే సమధిగత ఆత్మన్యతిత అంటే ఆత్మజ్ఞానం అనేటువంటిది సద్గురువుల యొక్క కటాక్షం చేతను బాగుగా బడినటువంటిది అయినట్టుగైతే దాన్ని బాగా విచార్య ఆర్యై సత్సాంగత్యం చేతను దాన్ని బాగా విచారణ చేసినట్టుగైతే సార్థం తెలితవ పుషహ అంటే ఎప్పుడైతే జ్ఞానం చేతను ప్రకాశించినటువంటి వాడైనటువంటి వాడయ్యాడో దృష్టి తత్వే రమణమఠనం ఎవడైతే బుద్ధి ఎందు తత్వాన్ని అలాగా ఆటలాడిస్తున్నాడో తిప్పుతున్నాడో ఇరవై నాలుగు గంటలు వాడి బుద్ధిలో తత్వజ్ఞానం అనేటువంటిదో విహరిస్తున్నాదో అటువంటి వాడు ఎప్పుడూ కూడా మృత్యు అనేటువంటి మార్గంలోకి వెళ్ళకుండా ఆనందం అనేటువంటి దాంట్లో విహరిస్తూ ఉంటాడు అంటే మోహన్ నశించాలి గురువాక్య స్మరణ జ్ఞానాన్ని ప్రకాశిస్తు చేస్తుంది ప్రకాశింపజేస్తుంది అందువలనే వశిష్ఠుడు శాస్త్రతో గురుతశ్చైవ స్వతశ్చేతి త్రిసిద్ధయ సర్వత్ర పురుషార్థస్య న దైవస్య కదాచన అనటంలో సిద్ధి అనేటువంటిది శాస్త్రం వల్ల కాని గురూపదేశం వల్ల కాని సిద్ధమైనటువంటి వైరాగ్యం వల్ల కాని లభిస్తుంది స్వప్రయత్నం అంటే స్వప్రయత్నం వలన కలుగుతుంది అని తెలుస్తున్నది అంటే స్వ జన్మాంతర సిద్ధమైనటువంటి వైరాగ్యం వలన లభించేటువంటి స్వప్రయత్నం వలన తెలుస్తుంది సిద్ధి మూడు రకాలు శాస్త్రజ్ఞానం వల్ల మనకు కలుగుతుంది గురోపదేశం వల్ల కలుగుతుంది జన్మాంతరములందు మనం చేసినటువంటి సుకృతం వలన లభించినటువంటి వైరాగ్యం వలన తాను అప్పటికప్పుడు చేసుకునేటువంటి ప్రయత్నం వల్ల కూడా సిద్ధి కలుగుతుంది ధృతరాష్ట్రునికి వేదాంత శాస్త్రం స్వతహా తెలుసుకోలేనటువంటి విషయం ఆయన వేదాంత శాస్త్రాన్ని పరిపూర్ణంగా తెలిసిన వాడు కాడు పూర్వజన్మ సిద్ధమైనటువంటి వైరాగ్యం కూడా అతనికి లేదు అందువలన స్వప్రయత్నం కూడా అతనికి సాధ్యం కాదు కాకపోవడం చేతను గురుపదేశం మాత్రమే సిద్ధిస్తుంది అంటే ఇక్కడ ధృతరాష్ట్రుడు పూర్వజన్మ జ్ఞానం ఉన్నట్టుకైతే పూర్వజన్మలో వాడు చేసినటువంటి పుణ్య విశేషం చేతను గజేంద్రుడికి పూర్వ జన్మ సుకృతం చేత కలిగినటువంటి జ్ఞాన జ్ఞానం చేత ఆయన స్తోత్రం చేసినటువంటి విధంగా పుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తి గజేంద్రుడికి ఉన్నట్టుగా ధృతరాష్ట్రుడికి ఇక్కడ పూర్వ పుణ్య ఫలమైనటువంటి దివ్య జ్ఞాన సంపత్తి లేకపోవడం వలన ఇప్పటికిప్పుడు అతను ప్రయత్నం చేసిన ఫలం కలగదు పోనీ శాస్త్ర పరిజ్ఞానం అంటే వార్ధక్యం ఆయన మీద పడిపోయింది కాబట్టి ఇప్పుడు శాస్త్ర పరిజ్ఞానం పనిచేయదు కాబట్టి ఇప్పుడు అతనికి ఏమిటి పనిచేస్తుంది ఒక్క గురూపదేశం మాత్రమే సిద్ధినిస్తుంది అందువలన సనత్సు జాతుడు ధృతరాష్ట్రుడి దేహానికి కంటినటువంటి లోభాలతో కూడుకున్నటువంటి మాహమే మృత్యువు దానిని నువ్వు విడిచిపెట్టగలిగినట్టుకైతేనే నీకు అమృతత్వం కలుగుతుంది అని చెప్పడం అంటే మృత్యువునే అమృతత్వాన్ని మాహం వల్లనే పుడుతూ ఉన్నటువంటి వస్తువుల కింద మాహం మృత్యువు మాహం లేకపోతే అమృతత్వం అనేటువంటివి చెప్పటం వలన సనత్సు జాతుడు గురూపదేశం చేత ధృతాష్ట్రుణ్ణి సిద్ధిని పొందమని చెప్తూ ఉన్నట్టుగా అవుతున్నాది ఇది పదహారో శ్లోకం స్వస్తి